ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 7 సెప్టెంబర్ 2021. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు గాడ్ ఫాదర్లీ విద్యార్థులు, మీరు సత్య సత్యమైన జ్ఞానులు, యోగులుగా అవ్వాలి. మీ నోటి నుండి సదా జ్ఞాన రత్నాలే వెలువడుతూ ఉండాలి. ప్రశ్న: పిల్లలైన మిమ్మల్ని మేలుకొలిపేందుకు బాబా ఏ సంజీవిని మూలికను ఇస్తారు? సమాధానము: మన్మనాభవ, అనగా తండ్రిని స్మృతి చేయండి. పరమాత్మని ద్వారా దేవతలుగా అయ్యేందుకు మేము ఈ చదువు చదువుకుంటున్నాము అనే నశ ఉండాలి. ఈ స్మృతియే సంజీవిని మూలిక అని బాబా అంటున్నారు. ఈ మూలిక మూర్ఛ నుండి మేలుకొలుపుతుంది లేక అమరముగా చేస్తుంది. వారి స్థితి ఎప్పుడూ కూడా వాడిపోదు. వారు సదా స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఇతరులను కూడా సావధానపరుస్తూ ఉంటారు. ఓం శాంతి. ఇది కాలేజీ కదా అంటున్నారు బాబా. పాఠశాలలో విద్యార్థులు కూర్చున్నప్పుడు మేము టీచర్ ముందు కూర్చుని ఉన్నాము అని భావిస్తారు. ఏ పరీక్ష పాస్ అయ్యేందుకు కూర్చుని ఉన్నారు అది కూడా బుద్ధిలో ఉంది. సత్సంగాలు మొదలైన వాటిలో వేద శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తారు. అక్కడ ఏ లక్ష్యము ఉండదు. ఆ శాస్త్రాలు మొదలైనవన్నీ మీ బుద్ధి నుండి ఇప్పుడు తొలగిపోయాయి. భవిష్య 21 జన్మలకు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. విద్యార్థులు ఇంట్లో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా బుద్ధిలో అయితే ఉంటుంది నేను పరీక్షలో పాస్ అవ్వాలని. పిల్లలైన మీరు కూడా క్లాసులో కూర్చున్నప్పుడు మేమే దేవతలుగా అవుతున్నాము అని భావిస్తారు కదా. మీరు కూడా స్వయాన్ని ఇప్పుడు విద్యార్థులము అని భావించాలి. మనం ఆత్మలము, ఈ శరీరం ద్వారా చదువుతున్నాము. ఈ శరీరం వదిలి భవిష్యత్తులో నూతన శరీరం తీసుకుంటామని వారిని దేవతలు అంటారని ఆత్మకు తెలుసు. ఇది వికారి పతిత శరీరము. మళ్ళీ మనకు నూతన శరీరం లభిస్తుంది. బాబా అంటున్నారు, పిల్లలు మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది కదా, నేను ఆత్మను చదువుకుంటున్నాను, జ్ఞాన సాగరులైన తండ్రి నన్ను చదివిస్తున్నారు. ఇక్కడ మీకు గృహస్థ వ్యవహారాల యొక్క చింత ఏదీ లేదు. మేము భవిష్యత్తులో మనుషుల నుండి దేవతలుగా అవుతున్నామని బుద్ధిలో ఉంటుంది. దేవతలు అంటే స్వర్గంలో ఉంటారు. క్షణక్షణము ఇలా చింతన చేస్తూ ఉంటే పిల్లలకు చాలా సంతోషం ఉంటుంది, పురుషార్థం కూడా చేస్తారు. మనస, వాచ, కర్మణ పవిత్రముగా కూడా ఉంటారు. సంతోషమునిచ్చే సందేశాన్ని అందరికీ వినిపిస్తూ ఉంటారు. బ్రహ్మ కుమారి కుమారులు చాలామంది ఉన్నారు కదా అంటున్నారు బాబా. అందరూ విద్యార్థి జీవితంలో ఉన్నారు. అలాగని వృత్తి వ్యాపారాల్లోనికి వెళ్తూనే ఈ జీవితాన్ని మర్చిపోతారు అనేమీ కాదు. ఈ మిఠాయి వ్యాపారి కూడా నేను విద్యార్థిని అనే భావిస్తాడు. విద్యార్థి ఎప్పుడైనా మిఠాయిని తయారు చేస్తాడా? ఇక్కడ మీ విషయము ప్రపంచం కంటే భిన్నమైనది. శరీర నిర్వహణ కొరకు వ్యాపారం అయితే చెయ్యాలి. దానితోపాటు పరంపిత పరమాత్మ ద్వారా చదువుకుంటున్నామని బుద్ధిలో కూడా ఉండాలి. ఈ సమయంలో ప్రపంచమంతా నరకవాసులుగా ఉన్నారు అని మీ బుద్ధిలో ఉంది. కానీ ఇప్పుడు భారతవాసీలైన మేము నరకవాసులుగా ఉన్నాము. ఒకప్పుడు మేమే స్వర్గవాసులుగా ఉండేవారము అని ఎవ్వరూ భావించరు, అర్థం చేసుకోరు అంటున్నారు బాబా. పిల్లలైన మీకు కూడా ఈ నష పూర్తి రోజంతా ఉండదు. ఎందుకంటే మాటి మాటికి మర్చిపోతూ ఉంటారు. భలే మీరు బీకేలైనా టీచర్లు అయినా శిక్షణ ఇస్తున్నా మనుషులను దేవతలుగా నరకవాసులను స్వర్గవాసులుగా చేస్తున్నా ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు అంటున్నారు బాబా. ఇప్పుడు ఈ ప్రపంచమంతా అసురి సాంప్రదాయముగా ఉంది అని మీకు తెలుసు. ఆత్మ కూడా పతితంగా ఉంది,
శరీరం కూడా పతితంగానే ఉంది. ఇప్పుడు పిల్లలైన మీకు వికారాలు అంటే గ్లాని కలుగుతుంది. కామ క్రోధాదులన్నీ గ్లాని కలిగించే వస్తువులే. అన్నింటికంటే ఎక్కువ గ్లాని కలిగించేది వికారము. సన్యాసులలో కూడా కొద్దిగా క్రోధం ఉంటుంది అంటున్నారు బాబా. ఎందుకంటే వాళ్ళు గృహస్థుల యొక్క అన్నమునే భుజిస్తూ ఉంటారు కదా. అన్నము ఎలా ఉంటుందో మనస్సు కూడా అలాగే ఉంటుంది. ధాన్యము అలాగే తినరు కానీ ధనము తీసుకుంటారు కదా. పతితుల ప్రభావం దానిపైన ఉండనే ఉంటుంది అని బాబా అంటున్నారు. పతితుల అన్నము పతితంగానే తయారు చేస్తుంది. పవిత్రత కొరకు మీరు తిరుగుబాటు చేస్తారు, ఇది వృద్ధి చెందుతూ ఉంటుంది. పవిత్రముగా అవ్వాలి అని అందరూ కోరుకుంటారు. ఈ విషయము మనసులో ముద్రించబడుతుంది. పవిత్రముగా అవ్వకుండా స్వర్గానికి యజమానులుగా కాలేరు. నెమ్మది నెమ్మదిగా అందరి బుద్ధిలో ఈ విషయము వస్తూనే ఉంటుంది. ఎవరు స్వర్గవాసులుగా అవ్వాలో వారే అవుతారు. మేము పవిత్రముగా తయారయ్యి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతాము అని పిల్లలైన మీరు అంటారు. ఈ కళ్యాణకారి సంగమ యుగంలో పతిత ప్రపంచము పావనముగా తయారవుతుంది. అందువలనే దీనిని పురుషోత్తమ సంగమ యుగము అని చెప్తారు. ఇది కళ్యాణకారి యుగము. మనుష్య సృష్టికి కళ్యాణం జరుగుతుంది. తండ్రి కళ్యాణకారి కాబట్టి పిల్లలను కూడా కళ్యాణకారిగానే తయారు చేస్తారు. వారు వచ్చి యోగమును నేర్పించి మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. ఇది మన ప్రధాన పాఠశాల అని మీకు తెలుసు. ఇక్కడ మీకు ఏ విధమైన చిక్కు పనులు లేవు. బయటకు వెళ్తే వృత్తి వ్యాపారాదులలో లగ్నం అవ్వదు. అందువలనే మేము విద్యార్థులము అనే విషయం కూడా గుర్తుండదు. మనమిప్పుడు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారవుతూ ఉన్నాము. ఖాళీ సమయంలో అయితే ఈ ఆలోచనలు బుద్ధిలో నడుస్తూ ఉంటాయి. ప్రయత్నించి సమయాన్ని తీసుకోండి. మనము తమో ప్రధానము నుండి సత్వ ప్రధానముగా అవుతున్నామని బుద్ధిలో తప్పకుండా గుర్తుండాలి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. వ్యాపారాల్లో కూడా మధ్య మధ్యలో తీరిక సమయం లభిస్తుంది. మేము ఈశ్వరీయ విద్యార్థులము అని ప్రయత్నించైనా సరే బుద్ధిలో గుర్తుపెట్టుకోవాలి. బ్రతుకు తెరువు కొరకు వ్యాపారము మొదలైనవి చేస్తారు. అది మాయావి వ్యాపారము. ఇది కూడా మీ బ్రతుకు తెరువే. కానీ మీరిప్పుడు చేసుకునేది భవిష్యత్తు కొరకు సంపాదన అని బాబా అంటున్నారు. ఇందులో చాలా మంచి బుద్ధి కలిగి ఉండాలి. స్వయాన్ని ఆత్మాని భావించి పరంపిత పరమాత్ముణ్ణి స్మృతి చేయాలి. ఇప్పుడు ఆత్మలమైన మనం ఇంటికి వెళ్ళాలి అని అర్థం చేయించాలి. మనల్ని తీసుకుని వెళ్లేందుకే తండ్రి వచ్చారు. రోజంతా ఈ విషయాలు విచార సాగర మదనం జరగాలి అని బాబా అంటున్నారు. ఆవు నెమరు వేసినట్లుగా మీరు ఈ జ్ఞానమును నెమరు వేస్తూ ఉండాలి. పిల్లలకు అవినాశి ఖజానా లభిస్తుంది. ఇది ఆత్మల కొరకు భోజనము. మేము పరంపిత పరమాత్మ ద్వారా దేవతలుగా అయ్యేందుకు, రాజ్య పదవిని పొందేందుకు చదువుకుంటున్నాము అనేది గుర్తుండాలి. కానీ క్షణక్షణము మర్చిపోతారు అంటున్నారు బాబా. కావున సంతోషానికి బదులు ముఖము వాడిపోతుంది. ఇది సంజీవని మూలిక వంటిది. మీ వద్ద ఉంచుకుని ఇతరులను జాగృతం చేసేందుకు వారికి కూడా ఇస్తూ ఉండాలి అని బాబా అంటున్నారు. శాస్త్రాలలో చాలా పెద్ద పెద్ద కథలు వ్రాసేశారు బాబా. వీటన్నింటికీ రహస్యాలు తెలియజేస్తున్నారు. మన్మనాభవ అనగా తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అయిపోతారు. మీ హృదయంలో ప్రశ్నించుకుంటూ ఉండండి, చెక్ చేసుకుంటూ ఉండండి, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఉండండి. ఏదైనా గొడవ జరిగినప్పుడు బుద్ధి దానిలోనే
తగులుకుని ఉండడం వలన ఎవరు ఏం చెప్పినా ఆ మాటలు అంత మధురంగా అనిపించవు, కనుక వినరు కూడా. బుద్ధి మాయపైన లగ్నమైపోయినందువలన అదే చింతలో ఉంటారు. పిల్లలైన మీకు సంతోషం ఉండాలి. తండ్రిని స్మృతి చేసిన మీ చిక్కుల్లోనే చిక్కుకొని ఉన్నట్లయితే ఆ మందు పని చెయ్యదు అంటున్నారు బాబా. గుటకలు మింగుతూ ఉంటారు, ఇలా చెయ్యకూడదు కదా. విద్యార్థులు చదువును వదిలి వెళ్ళిపోరు. ఈ చదువు మన భవిష్యత్తు కొరకని, ఇందులోనే మన కళ్యాణం ఉంది అని పిల్లలైన మీకు తెలుసు. వృత్తి వ్యాపారాదులు చేసుకుంటూ కూడా ఈ కోర్సు తీసుకోవాలి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో ఈ జ్ఞానము కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. స్మృతియే సంజీవని మూలిక. పరస్పరం స్మృతిని కలిగించుకుంటూ ఉండాలి. స్త్రీ పురుషులు ఒకరికొకరు స్మృతి కలిగించుకుంటూ ఉండాలి అని బాబా అంటున్నారు. శివబాబా బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారు. శివబాబా రథమును శృంగారిస్తూ ఉన్నప్పుడు శివబాబా యొక్క స్మృతి ఉండాలి. రోజంతా స్మృతిలో ఉండడం కష్టము. ఆ స్థితి చివరిలోనే వస్తుంది అని బాబా అంటున్నారు. కర్మాతీత స్థితి వచ్చేంత వరకు రుస్తుముతో మాయ యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఒకరికొకరు హెచ్చరిక చేసుకుంటూ ఉన్నతిని పొందుకోండి అనే గాయనము కూడా ఉంది. ఫలానా పని గుర్తు చేయమని ఆఫీసర్లు నౌకర్లకు కూడా చెప్తూ ఉంటారు. మీరు కూడా ఒకరికొకరు బాబా యొక్క స్మృతిని కలిగించుకోండి, ఎందుకంటే గమ్యము చాలా ఉన్నతమైనది అని బాబా అంటున్నారు. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అవుతారు. తండ్రి కొత్త విషయాలేమీ వినిపించడం లేదు. మీరు లక్షల కోట్ల సార్లు ఈ జ్ఞానాన్ని విన్నారు, మళ్ళీ వింటారు. ఇలా కల్పకల్పము విన్నారు అని ఏ సత్సంగంలో అయినా చెప్తారా? ఇప్పుడు వింటున్నారు, మళ్ళీ వింటారు, కల్పకల్పము ఇలా వింటూ వచ్చారు అని ఎవ్వరూ చెప్పరు. మీరు అర్ధకల్పం భక్తి చేశారు అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీకు జ్ఞానం లభించింది, దీని వలన సద్గతి లభిస్తుంది. తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు నశిస్తాయి, ఇది అర్థం చేసుకునే విషయం కదా అంటున్నారు బాబా. పురుషార్థం చెయ్యాలి. జడ్జీ లేక ఎవరైనా గొప్ప వారి పిల్లలు ఏవైనా వ్యతిరేకమైనటువంటి పనులు చేసినట్లయితే పేరు చెడిపోతుంది. ఇక్కడ మీరు కూడా తండ్రికి చెందిన వారిగా అయ్యారు, అందువలన వ్యతిరేకమైనటువంటి కర్మలు ఏమీ చెయ్యకండి అని బాబా అంటున్నారు. లేకుంటే తండ్రిని నిందింప చేసిన వారిగా అయిపోతారు. సద్గురువును నిందింప చేసే వారికి స్వర్గములో స్థానం ఉండదు, అనగా ఉన్నతమైన పదవిని పొందుకోలేరు. ఈశ్వరుని సంతానమైనందువలన అసురీ కర్మలు అంటేనే భయపడాలి. శ్రీమతాన్ని అనుసరించవలసి ఉంటుంది. ఒకవేళ మన్మతాన్ని అనుసరించినట్లయితే మోసపోతారు, పదవి భ్రష్టం అయిపోతుంది. మేము మీ మతమును బాగా అనుసరిస్తున్నామా అని కూడా మీరు బాబాను అడగవచ్చు. తండ్రి ఇచ్చే మొట్టమొదటి మతము, తండ్రిని స్మృతి చెయ్యండి మరియు ఎలాంటి వికర్మలు చెయ్యకండి. బాబా నేను ఏ వికర్మలు చేస్తున్నానో మీకు తెలిస్తే చెప్పండి అని కూడా పిల్లలు బాబాని అడుగుతారు. నాకు తెలిస్తే చెప్తాను అని బాబా అంటారు. మీ ద్వారా పలానా పలానా తప్పులు జరుగుతాయి, వాటినే వికర్మలు అని అంటారు. అన్నింటికంటే పెద్ద వికర్మ కామ వికారము. దీని కొరకు చాలా జగడాలు జరుగుతాయి. పిల్లలు ధైర్యంగా ఉండాలి, ఆలోచించాలి. కుమారీలా గ్రూపు ఒకటి ఉండాలి, వివాహమే చేసుకోరాదు. ఇప్పుడు కల్పము యొక్క సంగమయుగము, ఇందులో పురుషోత్తములుగా అవ్వాలి. ఈ లక్ష్మీనారాయణలను పురుషోత్తములు అంటారు, వికారులను పురుషోత్తములు అని అనరు కదా. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అవుతున్నారు, అలా తయారయ్యే హక్కు అందరికీ ఉంది అని బాబా అంటున్నారు. పురుషోత్తమ మాసంలో మీరు ఎంతో సేవ చేయవచ్చు, చాలా వైభవంగా చెయ్యాలి. ఈ పురుషోత్తమ యుగమే ఉత్తమ యుగము.
దీనిలో మనుషులు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతారు. ఇది సాధారణ విషయము. పిల్లలైన మీరు మంచి రీతిగా అర్థం చేయించాలి. పురుషోత్తములు సతీయుగంలో ఉంటారు, కలియుగంలో ఉత్తమ పురుషులు ఎవ్వరూ ఉండరు. ఇది పతిత ప్రపంచము, అక్కడ అందరూ పవిత్రులే ఉంటారు. ఈ విషయాలన్నీ ఇతరులకు తెలిపేందుకు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అయితే సమయం చూసి తెలియచేయండి అని బాబా అంటున్నారు. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. నిరాకార తండ్రి అయిన పరంపిత పరమాత్మ రాజయోగం నేర్పిస్తున్నారని, మేము విద్యార్థులమని మీకు తెలుసు. ఈ చదువు ద్వారా స్వర్గములు దేవీ దేవతలుగా అవుతున్నారు. రాజ్యం ప్రాప్తి చేసుకుని పరీక్షయే అన్నింటికంటే చాలా పెద్ద పరీక్ష. దీనిని పరమాత్మ తప్ప ఇతరులెవ్వరూ చదివించలేరు. తండ్రి పరోపకారి, వారు స్వయం స్వర్గానికి యజమానిగా అయితే అవ్వరు. స్వర్గ రాకుమారునిగా శ్రీకృష్ణుడే అవుతాడు. బాబా అయితే నిష్కామ సేవ చేస్తారు. నేను రాజుగా అవ్వను అని బాబా అంటారు. మిమ్మల్ని మాత్రం రాజాది రాజులుగా చేస్తాను. ఈ విషయాలు ఇతరులెవ్వరి బుద్ధిలోనూ ఉండవు. ఇక్కడ ధనవంతులుగా ఉన్నవారు అక్కడ పేదవారిగా, ఇక్కడ పేదవారిగా ఉన్నవారు అక్కడ గొప్ప ధనవంతులుగా అవుతారు. విశ్వానికి యజమానులుగా అవ్వడము అంటే ఇది అనంతమైన విషయం కదా. నేను మిమ్మల్ని రాజాది రాజులుగా చేస్తాను అనే మహిమ కూడా ఉంది. స్వర్గానికి అధికారులుగా అవుతున్నాము అంటే పిల్లలకు ఎంత నష్ట ఉండాలి అని బాబా అంటున్నారు. మనల్ని చదివించేవారు పరంపిత పరమాత్మ. ఇప్పుడు మనం నరకవాసుల నుండి స్వర్గవాసులైన దేవతలుగా అవుతాము. ఇంత మాత్రం గుర్తున్న అపారమైన సంతోషం ఉంటుంది. విద్యార్థి జీవితము అత్యంత మంచి జీవితము. పురుషార్థం చేసి రాజాది రాజులుగా అవ్వాలి. రాజులుగా తయారై మళ్ళీ పేదవారిగా అవుతామని తెలపరాదు. ఈ విషయం తెలపకండి. ఎలా తయారవ్వాలని అనుకుంటున్నారు అని అడగండి. అందరూ విశ్వానికి యజమానులుగా అవుతాము అని చెప్తారు. అలా తయారు చేసేవారు తండ్రి అయిన భగవంతుడు మాత్రమే. నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని వారు అంటున్నారు అని ఈ విధంగా మీరు ఇతరులకు జ్ఞానాన్ని అర్థం చేయించండి అని బాబా అంటున్నారు. అలా చేస్తే తమో ప్రధానం నుండి సత్వ ప్రధానముగా అవుతారు. ఇది చాలా సులభమైనటువంటి విషయము. ఎంత పేదవారైనా సత్వ ప్రధానముగా అవ్వగలరు. ఇందులో ధనం ప్రసక్తే లేదు. అందుకే తండ్రిని పేదల పాలటి పెన్నిది అని అంటారు. తండ్రిని స్మృతి చేసి పాప భాండమును ఖాళీ చేసుకోవాలి. ఎవరెంత శ్రమ చేస్తారో అంత పొందుతారు. ఎంత ఉన్నతముగా అవుతారో మెట్ల చిత్రంలో చూస్తారు. ఉన్నతమైతే వైకుంఠ రసాన్ని చవి చూస్తారు. క్రింద పడ్డారు అంటే పొడి పొడిగా అయిపోతారు అంటున్నారు బాబా. వికారాలకు వశమై బాబాకు విడాకులిస్తే ఒక్కసారిగా క్రింద పడిపోతారు. సుపుత్రులుగా అయితే పురుషార్థం చేసి తమ జీవితాన్ని వజ్ర సమానముగా చేసుకుంటారు. పిల్లలు చాలా పురుషార్థం చేయాలి. ఎవరు చేస్తారో వారే పొందుకుంటారు. మాతాపితలను అనుసరించండి, మీ సమానముగా చెయ్యండి అని అందరికీ చెప్తున్నారు. ఎంతెంత దయాహృదయులుగా అవుతారో అంత మీకు లాభం ఉంటుంది. సమయాన్ని వృధా చేయకూడదు. ఇతరులకు యుక్తిని తెలుపుతూ ఉండండి అని బాబా అంటున్నారు. లేకుంటే ఇంత ఉన్నతమైన పదవిని పొందలేరు. చివరిలో మీకు చాలా సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. అప్పుడు మీరు ఏమీ చేయలేరు. పరీక్షలో పాస్ అవ్వకపోతే ఇక అంతే అంటున్నారు బాబా. చివరిలో పశ్చాత్తాపడకూడదు. ఎందుకంటే ఆ తర్వాత పురుషార్థం కూడా చెయ్యలేరు. కావున ఎంతగా స్వకళ్యాణం చేసుకోవాలో, ఇతరుల కళ్యాణం చెయ్యాలో అది ఇప్పుడే చేయండి. అందులకు ఊతకర్రగా అవ్వండి. కల్పకల్పాంతరం స్వర్గ స్థాపన చేశారు. ఇప్పుడు కూడా తప్పకుండా చేస్తారు. డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. ఇప్పుడు ఎవరు చేస్తారో వారే పొందుతారు.
బాబాకు ప్రియమైన పిల్లలు దాగి ఉండలేరు. రూప బసంతుల వలె అంటే జ్ఞానీలుగా యోగీలుగా అవ్వండి. మీ నోటి నుండి సదా జ్ఞాన రత్నాలు మాత్రమే వెలువడుతూ ఉండాలి అని బాబా అంటున్నారు. ఆడీలు చెప్పి వంచన చెయ్యరాదు, ఇతరులను నష్టపరచరాదు. మీకు ఎవరైనా ఉల్టాగా వినిపిస్తే మోసగాడు అని అర్థం చేసుకోండి. వారితో చాలా జాగ్రత్తగా మెలగండి. మీ అనంతమైన వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకోవడంలో మీరు పూర్తిగా నిమగ్నమై ఉండండి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము, ఫస్ట్ పాయింట్. మీ స్వంత కళ్యాణాన్ని ఇతరుల కళ్యాణాన్ని చెయ్యాలి, అందులకు ఊతకర్రగాను అవ్వాలి. ఎవరైనా వ్యతిరేకమైన మాటలను విషయాలను వినిపించినట్లయితే వారితో సావధానముగా జాగ్రత్తగా మెలగడం నేర్చుకోవాలి. సెకండ్ పాయింట్, మనస వాచ కర్మణ పవిత్రముగా అవ్వాలి. మేము విద్యార్థులము, మమ్మల్ని దేవతలుగా చేసేందుకు భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు అనే సంతోషంలో నష్టాలో ఉండాలి. వరదానము, శక్తిశాలి దర్పణము ద్వారా అందరికీ స్వయాన్ని సాక్షాత్కారం చేయించే సాక్షాత్కార మూర్తి భవ. సారాంశము, ఎలాగైతే దర్పణం ముందుకు ఎవరు వెళ్ళినా వారికి స్వయం యొక్క సాక్షాత్కారం స్పష్టముగా అవుతుంది. కానీ దర్పణం శక్తిశాలిగా లేకపోతే రియల్ రూపానికి బదులు వేరే రూపం కనిపిస్తుంది. సన్నగా ఉంటే లావుగా కనిపిస్తారు. అందువలన మీరు ఎటువంటి దర్పణముగా అవ్వాలి అంటే అందరికీ స్వయాన్ని సాక్షాత్కారం చేయించాలి. అనగా మీ ముందుకు వస్తూనే దేహాన్ని మర్చిపోయి దేహీ రూపంలో స్థితమైపోవాలి అంటున్నారు బాబా. ఇదే నిజమైన సేవ. దీనితోనే జయ జయధ్వనులు వినిపిస్తాయి. స్లోగన్, శిక్షణలను స్వరూపంలోకి తీసుకుని వచ్చేవారే జ్ఞానస్వరూప ప్రేమస్వరూప ఆత్మలు. బాబా మనకి ఏదైతే ప్రతిరోజు శిక్షణ ఇస్తూ ఉన్నారో వీటిని ప్రాక్టికల్ స్వరూపంలోనికి ఎవరైతే తీసుకుని వస్తారో వారు జ్ఞానస్వరూపాత్మలుగా ప్రేమస్వరూపాత్మలుగా అయిపోతారు అని బాబా అంటున్నారు. అచ్చ, ఓం శాంతి.